నీ దేవుడు నీకు బలముకలుగా నియమించి ఉన్నాడు. కీర్తనలు 68:28. మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. ఇది ఉడిగిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్న తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూరుతుంది. నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనస్సు, సరియైన ఆదర్శాలను రూపొందించుకోగలిగి వాటిని సాధించగలిగే శక్తి, ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి. నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి. బ్రతుకు బాట సవిసారం లేనిదైనప్పటికీ ముందుకి అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపులోని ఇరుకుదారిలో ఆహ్లాదకరమైన సంఘటనలేవి లేని చెప్పటి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ కృంగిపోయిన వేళల్లో మార్పు, ఏమి కనబడని గానుగిద్దు బ్రతుకుల్లో బలాన్నిచ్చి నడిపించేది ఆయనే. కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కుపోయి శక్తి నాకు దేవుడే ఇస్తాడు. క్రిందికి దిగి వెళ్లడానికి దేవుడే నాకు శక్తినిస్తాడు. మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని వెచ్చని సూర్యరశ్మిని వదిలికొండా దిగివచ్చేసి వేలలో గాలి స్తంభించుకుండే బొరివెక్కితే బలమిచ్చి నన్ను ఆదరించేది ఆయనే. ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృషించిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు, ఈ దిగి రావడమే నేను భరించలేకపోతున్నాను, నిశ్చలంగా ఉండడానికి కూడా దేవుడే నాకు శక్తినిస్తాడు. కదలక మెదలక నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం. పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం కదా, అబ్బా చేయడానికి ఏదన్నా పని ఉంటే ఎంత బావుండు. చిన్నపిల్లవాడికి జబ్బు చేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ఆమెకి. అది అగ్ని పరీక్షే కదా. అయితే ఏం చేయకుండా కూర్చొని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం. దేవుడే మన శక్తి. దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది. దేవుడు చాలు.